Hi, hello friends. Good morning. Welcome back to my channel, Sunita's Kitchen and Vlogs. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? నా కామెంట్ లో తప్పకుండా షేర్ చేసుకోండి. నిన్న ఒక పచ్చడి పెట్టాను కదా, చుక్క కూర పచ్చడి వచ్చేసి. సో చాలా మంది కామెంట్లు అయితే అక్క మీరు కనిపించి చేయండి వ్లాగ్స్ ఇలా పెట్టకండి అనేసి అంటున్నారు. సో ఎలాగైనా యాక్సెప్ట్ చేస్తారు అనేసి పెడుతున్నాను. సో అది కూడా యూస్ఫుల్ వీడియోస్ ఏ కదా, ప్లీజ్ చూడండి. పెడతాను అంటే రొటీన్ గా పెట్టినా మీకు బోర్ అవుతుంది అనేసి నేను అనుకొని అలా పెట్టడం జరుగుతుందన్నమాట. సో అలాగే మళ్ళీ మిస్ చేయొద్దు, గ్యాప్ రావద్దు అనేసి కూడా ఏదుంటది పెట్టడం జరుగుతుంది. ప్లీజ్ చూసేయండి. నాకు వీలైతే కంపల్సరీ వ్లాగ్స్ పెడుతున్నాను కదా, ఓకేనా? అండ్ ఈ రోజైతే ఒక చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి మీ కోరిక మేరకు. అలాగే వీడియోలోకి వెళ్లే ముందు నేను మీషో నుండి ఒక 2 బ్లౌజెస్ అయితే తెంపించాను రెడీమేడ్వి. చాలా బాగున్నాయి, నాకైతే బాగా నచ్చాయి. మీరు కూడా చూసి ఎలా ఉన్నాయి నా సెలెక్షన్ అనేసి కూడా కామెంట్లో షేర్ చేయండి. మీషోలో ఎలా ఉంటుంది, కరెక్ట్ వస్తాయా రావా అనేసి కూడా చాలా మంది డౌట్ ఉండొచ్చు. నేను ఆ డౌట్ క్లియర్ కావడం కోసమే కొన్ని కొన్ని తెప్పిస్తున్నాను, అన్ని రీజనబుల్ రేట్స్కి అన్నమాట. మరీ హైలో కాకుండా నా బడ్జెట్లో తక్కువలో మంచి ఉండే విధంగా చూసి తెప్పిస్తున్నాను. సో అవి కూడా చాలా బాగుంటున్నాయి. అందులో ఒకటి ఫస్ట్ అయితే ఇది చూపించాను కదా. ఇది మళ్ళీ కొంతమంది అడిగారు, ఇది కలర్ ఉంటుందా పోతుందా ఎలా ఉందక్క మీరు వాడుతున్నారు అనేసి అన్నారు. ఇది నేను వేసుకొని 1 మంత్ దగ్గరకు వచ్చేసిందండి. అప్పటి నుండి ఇంతవరకు నేను తీయలేదు, ఇది ఇలాగే ఉంది మెల్లో. సో కలర్ అయితే అస్సలు పోలేదు, గ్యారంటీ అంటారు చూడండి. సో అలా ఉందన్నమాట. సో చాలా బాగుంది, హ్యాపీగా తీసేసుకోవచ్చు, 100% నమ్మకంతో అయితే తీసుకోవచ్చు అనేసి అయితే చెప్తున్నాను. ఓకే, ఇప్పుడు బ్లౌజెస్ 2 అయితే నేను ఆర్డర్ చేశాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రెడ్ కలర్. సో చాలా బాగా కనిపిస్తుంది కదా. సో నాకు కూడా ఎలా ఉందనేసి కామెంట్లో షేర్ చేయండి. సూపర్ అనిపిస్తుంది, మొత్తం ఎంబ్రాయిడింగ్ అంటే వర్క్ వచ్చేసింది అన్నమాట. మనం ఇది బయట వర్క్ చేయించుకుంటాం కదా, మగ్గం వర్క్. సో అలా చేయించుకుంటే 1000-1000 పెట్టాల్సి వస్తూ ఉంటుంది కదా. సో ఇందులో అయితే ఇది ఓన్లీ 550 రూపీస్ అండి. నేను పక్కన యాడ్ చేస్తాను, నాకు ఇది తీసుకొని 1 మంత్ అవుతుంది అన్నమాట. అంటే నేను ఆర్డర్ చేసి 1 మంత్ దగ్గరకు వచ్చేసింది ఇది డెలివర్ అయ్యేసరికి. సో నేను కాస్ట్ కూడా మర్చిపోయానన్నమాట. సో నేను ఊరికి వెళ్ళినప్పుడు వచ్చేసింది, ఆంటీ వాళ్ళ ఇంట్లోనే ఉండేది. రోజు షేర్ చేద్దాం అనుకుంటున్నా, వీలవ్వట్లేదు. అండ్ వర్క్ చూసారు కదా, హ్యాండ్స్కి అయితే ఎంత బాగా వచ్చేసిందో. అండ్ ఇక్కడ ఏంటంటే మనము బయట నుండి కుందన్స్ కానీ ఇంకా ఉంటాయి కదా, అవి తెచ్చి అంటించుకున్నాం అనుకోండి, సూపర్ మంచి లుక్ అనేది వస్తుంది అనమాట, గ్రాండ్గా ఉంటుంది ఈ బ్లౌజ్ వచ్చేసి. సో నేను ఆ విధంగా అనుకొని ఆర్డర్ చేశాను. అండ్ క్లాత్ కూడా బాగుందండి, మనం పెట్టిన బడ్జెట్లో. సో సూపర్ వచ్చింది అనేసి అయితే చెప్పుకోవచ్చు. పట్టు శారీస్కైనా ప్లెయిన్ శారీస్కైనా ఆసంగా ఉంటుంది. సో ఓకే, అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది. ఓకేనా, ఇవి ట్యాగ్స్ కూడా వచ్చేసాయి. నాకు హ్యాండ్స్ ఇది బాగా నచ్చింది అన్నమాట, నాకు ఇలా ఫుల్ హ్యాండ్స్ కూడా చాలా ఇష్టము. సో చూద్దాము, రెడీ అయిన తర్వాత మళ్ళీ నేను వేసుకొని కూడా చూపిస్తాను, ఓకేనా? ఇదండి ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి రియల్ పిక్, అంటే నాకు మీషోలో ఏ విధంగా కనిపించింది అనేసి కూడా పక్కన స్క్రీన్ షాట్ తీసాను, అది యాడ్ చేస్తాను. సో చూసింది వచ్చింది, కరెక్ట్ ఉంది, నాకైతే బాగానే అనిపించింది. ఇదన్నమాట ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి. సో ఏంటంటే ఇప్పుడు మనం ఫంక్షన్స్ కానీ పండుగలకు కానీ బ్లౌజెస్ మంచిగా లుక్ ఉండాలి, మంచిగా గ్రాండ్గా ఉండాలి. ఇంకేంటి, మగ్గం వర్క్ ఈ మధ్యలో ట్రెండింగ్ అయిపోయింది కదా, మగ్గం వర్క్ వేయించుకోవాలనేసి లేడీస్కి చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది. సో మగ్గం వర్క్ వేయించుకోవాలంటే కనీసం 1000 నుండి 2000, ఇంకా బాగా ఉండాలంటే 3000, అలా 5000 కూడా ఉంటాయి కదా. సో అన్ని వేలు పెట్టలేని వాళ్ళు ఉంటారు, తక్కువలో ఇంకా బాగుండాలనేసి అలాగే ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళకైతే బెస్ట్ అనేసి చెప్తాను, ఎందుకంటే 550-500 అని చెప్తున్నాను. సో అంతలోనే ఇంత మంచి బ్లౌజ్ వచ్చేస్తుందంటే హ్యాపీగా కళ్ళు మూసుకొని తీసేసుకోవచ్చు. మనం క్లాత్ తీసుకొని స్టిచ్చింగ్ చేయించి వర్క్ చేయిస్తే ఆ కాస్ట్ ఎక్కడి వరకు వెళ్తుందో అందరికీ తెలిసిందే కదా. సో దానికంటే ఇది బెస్ట్ కదా. సో మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని నేను తెప్పించి మీతో షేర్ చేస్తున్నాను అన్నమాట. ఇదేం కొలాబరేషన్ అయితే ఏం కాదు, ప్రమోషన్ వీడియో కూడా అసలు కాదు, ఓకేనా? అందుకే మీకోసం నేను తెప్పించుకున్నాను. బట్ నాకైతే తెప్పించింది మంచిది అనిపించింది అన్నమాట, ఓకేనా? సూపర్ బ్లౌజ్ అండి.
హ్యాపీగా తెప్పించేసుకోండి. అలాగే మనం ఆన్లైన్ షాపింగ్ అంటే ఎలా ఉంటుందో కరోనా అనేసి కూడా ఆ భయం అయితే అసలు అవసరం లేదు. చాలా సేఫ్ గా మనకి ఇంటికి వచ్చేస్తుంది. అంత భయం ఉన్నా కూడా అది మన కొరియర్ వస్తుంది కదా, ఒక్క 2 డేస్ 3 డేస్ దాన్ని ముట్టుకోకండి. శానిటైజ్ ఎలాగైనా చేసేస్తాము రాగానే, ఒక 3-4 డేస్ పక్కన పెట్టేసి దాని తర్వాత ఓపెన్ చేసుకుంటే సేఫ్ గా ఉండొచ్చు అన్నమాట. నెక్స్ట్ బ్లౌజ్, సూపర్ బ్లౌజ్. వా చూసారు కదా, సెకండ్ బ్లౌజ్ వచ్చేసి మిర్రర్స్ అండి. మొత్తం వచ్చేసి ఎంత బాగుంది కదా, నాకు ఇది ఒక చిన్న కోరిక ఇలాంటి బ్లౌజ్ ఉండాలనేసి. అండ్ మిర్రర్స్ అంటే మీరు ప్లాస్టిక్ అనుకోవచ్చు, కాదండి, సో గాజువే అన్నమాట, రియల్ మిర్రర్స్ అన్నమాట. ఎంత బాగుంది కదా ఈ బ్లౌజ్, ప్లెయిన్ శారీస్కి అయితే సూపర్గా ఉంటుంది కదా. అండ్ నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చేసింది. పింక్ కలర్ అండి, మళ్ళీ పింక్ చాలా బాగుంటుంది కదా, లేడీస్కి చాలా ఇష్టమైన కలర్ అనేసి కూడా చెప్పుకోవచ్చు. బ్యాక్ సైడ్ అయితే ఇలా వచ్చేసింది, ఫ్రంట్ అయితే మొత్తం మిర్రర్స్ వచ్చేసాయి. హ్యాండ్స్ నేను తీసేసాను, జాయిన్ చేసేయాలి, సో హ్యాండ్స్ కూడా లోపల వచ్చేస్తాయి అన్నమాట. చూసారు కదా సెకండ్ బ్లౌజ్ ఇది, ఇది 550 అనుకుంటా, అది 500 అనుకుంటా. నేను పక్కనైతే యాడ్ చేస్తాను స్క్రీన్ షాట్ తీసి, చూసేయండి. అలాగే ట్యాగ్స్ కూడా వచ్చేసాయి, ఎంత బాగుంది కదా ఈ కలర్. ఇందులో కూడా చాలా కలర్స్ ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మనం మీషోలో ఇప్పుడు నేను చూపించిన బ్లౌజెస్ అబ్బా నేను తీసుకోవాలి తర్వాత తీసుకుందాంలే అనేసి అనుకుంటాం కదా, సో స్టాక్ అయితే ఇలా వస్తూ ఉంటాయి అలా వెళ్తూ ఉంటాయి. నాకు అలా చాలా స్టాక్ లేదనేసి వచ్చేసింది అన్నమాట, అయిపోయింది అన్నమాట. సో మనం చూసిన వెంటనే అది మీషోలో చూస్తూ ఉంటాం కదా, వాళ్ళు న్యూగా వచ్చే స్టాక్ మొత్తం చూపిస్తూ ఉంటారు మనకి. సో అందులో మనకు కనిపించిందంటే వెంటనే, అంటే అన్ని చూసుకుంటాం కదా, కాస్ట్ క్లాత్ అన్ని చూసుకొని నచ్చితే వెంటనే బుక్ చేసేసుకోవాలి. అలా అయితేనే మనకు దొరుకుతుంది. అది కూడా నాకైతే ఆ బ్లౌజ్ అయితే 1 మంత్ అండి దగ్గరకు వచ్చి రావడానికి టైం పట్టిందన్నమాట. ఫస్ట్ స్టాక్ లేదని చూపించింది, తర్వాత వచ్చిన తర్వాత సెండ్ చేశారో ఎలా అయిందో కానీ చాలా టైం తీసుకుంది. ఇదైతే 6-7 డేస్లో వచ్చేసింది అన్నమాట. సో ఇందులో మనకు కలర్స్ కూడా ఉంటాయి. ఇంకా ఒకసారి మీషో ఓపెన్ చేసి చూడండి, సూపర్గా ఉంటుందండి. సో నాకైతే బాగా అనిపిస్తుంది. ఇంకా కొన్ని తెప్పిస్తున్నాను, జ్యువెలరీలో కూడా తెప్పిస్తున్నాను. ఒకటి వచ్చేసింది, ఇంకొకటి వచ్చిన తర్వాత రెండు కలిపి చూపిస్తాను అండి. ఓకేనా, అది కూడా బెటర్ అనిపించింది. అండ్ చాలా రీజనబుల్ రేట్స్కే నేనైతే ఇవి పర్చేజ్ చేస్తున్నాను. అలాగే ఓకేనా, ఓకే, ఎలా ఉన్నాయి బ్లౌజెస్ అనేసి కామెంట్లో షేర్ చేయండి. ఓకే, అలాగే ఈరోజు వీడియో అయితే బ్లాగ్, చిన్న బ్లాగ్ షేర్ చేస్తున్నాను, చూసేయండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా నా ఛానల్కి వచ్చినట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ వస్తుంది వెంటనే, దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మళ్ళీ 3 ఆప్షన్స్ వస్తాయి, అందులో ఫస్ట్ 1 ఆల్ క్లిక్ చేసినట్లయితే నేను రెగ్యులర్గా పెట్టే వీడియోస్ మీరు మిస్ కాకుండా చూసేస్తారు. ఓకేనా, ఇప్పుడు చాలా వీడియోలకి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే రొటీన్ బ్లాగ్ షేర్ చేస్తున్నాను. అండ్ అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మార్నింగ్ వచ్చేసి చూశారు కదా ఎన్ని గడ్డి గులాబీలు వచ్చేసాయో, పింక్, బేబీ పింక్ కలర్వి. సో ఈరోజు అయితే చాలా వచ్చాయన్నమాట, కుండీ నిండా వచ్చేసాయి. పొద్దున్నే ఇవి చూసేసరికి కూడా నాకు చాలా బాగా అనిపించింది, సో అందుకే వెంటనే కెమెరా ఆన్ చేసేసి వీడియో షూట్ చేశానన్నమాట. సో చూసారు కదా ఎంత బాగున్నాయి కదా, సో చాలా బాగున్నాయి, బ్యూటిఫుల్ కలర్ కూడా. ఓకే, అండ్ పక్కన టబ్లో వచ్చేసి ఇంకా వేరే చెట్లు పెడదామనేసి నింపేశాను. అవి సర్ఫ్ ప్యాక్ తీసుకున్నప్పుడల్లా అవి ఫ్రీగా వస్తూ ఉంటాయి కదా, సో అన్నీ ఎక్కువ ఎందుకనేసి ఇలా ప్లాన్ చేస్తున్నాను. అవన్నీ అయిన తర్వాత షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈరోజు మార్నింగ్ ఉప్మా చేస్తున్నాను, చాలా డేస్ అయిపోయింది చేయక కూడా. సో ఉప్మా వచ్చేసి నేనైతే ఏం ప్రిపరేషన్ ఏం లేకపోతే సడన్గా చేయాలనుకుంటే అప్పుడు ఉప్మా చేస్తానన్నమాట. ఒకవేళ అర్జెంటుగా కావాలనుకున్నప్పుడు ఉప్మా అయితే బెటర్ కదా, ఫాస్ట్గా అయిపోతుంది. సో ఈరోజు కొద్దిగా లేట్గా లేవడం కూడా జరిగిందన్నమాట, సో అందుకే ఉప్మా చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూస్తూ ఒక లైక్ ఇవ్వడం అస్సలు మర్చిపోవద్దు. చాలా రిపీట్ చేస్తున్నాను, లైక్ చేయండి లైక్ చేయండి అనేసి, బట్ మీరు ఎవ్వరు లైక్ అయితే చేయట్లేదు అనిపిస్తుంటుంది. సో వ్యూస్కి లైక్స్కి చాలా అంటే చాలా డిఫరెన్స్ కనిపిస్తుందండి, ప్లీజ్ లైక్ చేయండి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి వేనిల్లు పెట్టేశాను ఫ్లాస్క్లో నింపడానికి అన్నమాట. మా హస్బెండ్ అయితే డ్యూటీకి
వేడి వాటర్ తీసుకెళ్తాడు కరోనా స్టార్ట్ అయిపోయిన దగ్గర నుంచి తాను అందులోనే తాగుతాడన్నమాట డ్యూటీకి కంపల్సరీ తీసుకెళ్తాడు అండ్ ఇంట్లో కోసం మేము ఒకటి తీసుకున్నాము ఓకే ఉప్మా చేసేటప్పుడు ఈ ఉప్మా రవ్వ ఉంది కదా ఫస్ట్ డ్రైగా మంచిగా రోస్ట్ చేసుకొని అలా చేసుకుంటే బాగుంటుంది బట్ ఈరోజు టైం లేదని నేను ఇలా డైరెక్ట్గా చేసేసాను ఒకసారి ఇలా కాకుండా ఉప్మా రవ్వని వేయించుకొని చేసుకోండి ఇదే ప్రాసెస్లో చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి ఓకే అండ్ అనుకున్నాను నిన్న వీడియో చుక్కకూర పచ్చడి పెట్టేటప్పుడే అనుకున్నాను వ్యూస్ తెలిసి నాకు ఎలా వస్తాయో అనేసి అనుకున్నాను కాకపోతే మీరు కామెంట్లో అయితే చాలామంది అక్క మీరు కనబడండి కనబడుతూ చేయండి బ్లాగు ఇలా నచ్చట్లేదు అనేసి అని అన్నారండి సో అలా ఎందుకు అనుకుంటారు అందరికీ యూజ్ఫుల్ అయ్యే విధంగానే నేను ఆలోచించి పెడతానన్నమాట కాకపోతే ఒక్కొక్కసారి మళ్ళీ మీరే అంటారు వ్లాగ్ పెద్దగా పెట్టాను అనుకోండి ఇంత పెద్దగా వద్దు షార్ట్గా పెట్టండి అనేసి అనేది మీరే మళ్ళీ ఇలా చిన్న వీడియోస్ పెట్టినా కూడా మళ్ళీ పెద్దగా కావాలి అనేసి అనేవాళ్ళు కూడా మీరే అన్నమాట సో ఎలా మేము చేయాలో మరి ఒక్కొక్కసారి అర్థమే కాదు ఓకే పర్లేదు ఈ వ్లాగ్సే కంటిన్యూ చేస్తాను కాకపోతే కంటెంట్ ఉన్న వీడియోస్కి వ్యూస్ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంటాయనేసి ఆ ఉద్దేశంతో పెడుతున్నాను అన్నమాట ఓకే అండి నెక్స్ట్ ఏంటంటే హెన్న కలిపాను ఊరికి వెళ్ళే ముందు ఆ మధ్యలో పెట్టుకున్నాను మళ్ళీ చాలా గ్యాప్ వచ్చింది పెట్టక సో ఈరోజు నైట్ హెన్న కలిపేసి పెట్టాను డికాషన్లో టీ పొడిలో అండ్ అందులో మనం వైట్ వేస్తాం కదా నెక్స్ట్ డే అందులో ఉన్న ఎల్లో చాలామంది పడిస్తూ ఉంటారంట సో పడేయడం కంటే మనమైనా తినేసేయచ్చు లేదా పిల్లలకైనా పెట్టేసేయచ్చు పిల్లలకైనా మంచిదే మా హర్షిత్కి అయితే ఎల్లో అందులో ఎల్లో అంటే చాలా ఇష్టం అన్నమాట సో వైట్ వచ్చేసి నేను హెన్నాలో కలిపేసాను ఎల్లో వచ్చేసి ఇలా ప్యాన్ పైన వేసేసి ఉప్పు కారం చల్లి ఇచ్చేసాను చాలా బాగుంటుంది ఇలా నాకు కూడా చాలా ఇష్టం పిల్లలు తినకపోతే నేనే తిందాం అనుకున్నాను బట్ హర్షిత్ నాకు కావాలి మమ్మీ అనేసేసరికి వాడికే చేసేసానన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే మనము హెన్నాని నైట్ డికాషన్లో అంటే టీ పొడిలో కానీ కాఫీ పొడిలో కానీ కలుపుతాం కదా సో చాలామంది ఏమనుకుంటారంటే ఇప్పుడు డికాషన్ అంటే మనం అందులో షుగర్ వేసుకొని తాగుతాం కదా ఒకవేళ ఇప్పుడు ఎవరు తాగుతున్నారో ఒకప్పుడు అలా తాగేది కానీ షుగర్ వేస్తారా అనేసి కూడా మా ఫ్రెండ్స్లో ఒకరు అడిగారన్నమాట సో షుగర్ అలా వేయరండి ఓన్లీ టీ పొడిని వాటర్లో మరిగించి మంచి బ్రౌన్ కలర్ వస్తుంది కదా ఆ వాటర్ చల్లన తర్వాత హెన్న పౌడర్ కలుపుకొని నైట్ అంతా అలా పెట్టుకోవాలన్నమాట ఓకేనా షుగర్ అయితే యాడ్ చేయొద్దు చూసారు కదా బాగుంది కదా ఎల్లో ఆమ్లెట్ చాలా బాగుంటుంది మనకి ఇచ్చేసిన తర్వాత నెక్స్ట్ నేను హెన్న పెట్టేసుకుంటున్నాను బయట కూర్చొని పెట్టుకుంటున్నాను వెదర్ చూసారు కదా కూల్గా ఉంది మా పక్కన ఆంటీ అంటుందన్నమాట ఇంత కూల్గా ఉంది ఎందుకు పెడుతున్నావు అనేసి బట్ నాకైతే ఏం కాదు ఎంత వర్షం వచ్చినా ఏం వచ్చినా నాకైతే ఏం ప్రాబ్లం కాదు చాలామందికి ఇలా వెదర్ ఉన్నప్పుడు ఇలా వెదర్ ఉంటే ఇలా హెడ్ బాత్ చేసినా కూడా కోల్డ్ అవుతుంది అనేసి అలా అంటూ ఉంటారు కదా సో నాకైతే డైలీ చేసినా కూడా ఏం కాదు సో అందుకోసమే పెడుతున్నాను అండ్ వీడియోస్ కంటిన్యూగా రాకపోవడానికి కారణం వచ్చేసి అయితే నైట్ చాలా లేట్ అవుతుందండి వీడియోస్ తీస్తున్నాను బట్ ఈ ఆన్లైన్ క్లాసెస్ వల్ల ఇదివరలాగా తీయలేకపోతున్నాను అలాగే వాయిస్ ఇవ్వడం కూడా చాలా ప్రాబ్లం అవుతుందన్నమాట నైట్ పిల్లలు పడుకునేసరికి ఈ మధ్యలో చాలా లేట్ అయిపోతుంది 10:30 11 అలా పడుకుంటున్నారు సో వాళ్ళు పడుకున్నాక వాయిస్ ఇద్దాం అనుకునేసరికి నాకు నిద్ర వచ్చేస్తుంది సో అందువల్ల ప్రాబ్లం అవుతుంది అందుకే డిస్టర్బెన్స్ ఇలా కంటిన్యూగా పెట్టలేకపోతున్నానన్నమాట సో కొన్ని డేస్ వరకు అయితే ఇలా అవ్వచ్చు ప్లీజ్ మీరైతే కంటిన్యూగా చూస్తారనేసే అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్
ఓకే అండి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్టర్నూన్ మార్కెట్ అన్నమాట. సో మార్కెట్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటి షేర్ చేస్తున్నానంటే, ఇక్కడ ఈ బండి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ నేను మార్కెట్కి వెళ్ళానంటే కొన్ని కొన్ని ఐటమ్స్ అయితే ఇక్కడనే చాలా వరకు తీసుకుంటూ ఉంటాను. చాలా డేస్ తర్వాత కూడా మళ్ళీ ఈ బండి వస్తుందన్నమాట. ఈ మధ్యలో కరోనా వల్ల రాలేకపోయారు వాళ్ళు. ఇక్కడ ఏంటంటే ఇయర్ రింగ్స్ చాలా బాగుంటాయండి. సో నేనైతే ఇక్కడ చాలా వరకు తీసుకున్నాను. అప్పుడెప్పుడు మీకు ఇయర్ రింగ్స్ కలెక్షన్ కూడా షేర్ చేశాను కదా, సో అవన్నీ ఇక్కడ తీసుకున్నవి అన్నమాట. ఈ బండి దగ్గర చాలా బాగుంటాయి, నాకైతే బాగా నచ్చుతాయి ఇక్కడి. బట్ ఇప్పుడైతే ఏం తీసుకోలేను, సో చూపిస్తున్నాను ఊరికని. చూసారు కదా ఇలా ఉంటాయి. సో మార్కెట్కి వచ్చేసి నేను రేణుకా ఇద్దరం కలిసి వెళ్ళామన్నమాట. ఈ మధ్యలో అయితే కంపల్సరీ ఇద్దరం ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిసి వెళ్తున్నాము. తన బండి పైన నా బండి పైన వెళ్తున్నాము. సో మా వెజిటేబుల్స్ చూసారు కదా చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలాగే చాలామంది మన అంటే మేము మా మార్కెట్ చూపించండి అనేసి కూడా అడుగుతున్నారన్నమాట. సో అందుకే షేర్ చేస్తున్నాను. చూసేయండి బెండకాయ అంత బాగా అనిపిస్తుంది. ఎట్లా ఎట్లా ఎర్రయ్యా తెల్లయ్యా లోపల రెడ్డియా వైట్యా మంచిగా ఒకటి ఏంటంటే, ఇదివరకు మాకైతే ఈవినింగ్ ఉండేదండి. ఈవినింగ్ అంటే మంచి కూల్గా ఉంటుంది కదా వెదర్ అప్పుడు. సో మాకైనా బాగానే ఉండేది, అమ్మే వాళ్ళకైనా పాపం మంచిగానే ఉండేది. బట్ ఈ మధ్యలో ఏంటంటే ఆఫ్టర్నూన్ పెడుతున్నారు, సో ఎండలు అయితే సో ఫుల్ ఉంటున్నాయి కదా. సో ఎండలో కూర్చొని పాపం ఈవినింగ్ వరకు అలాగే ఉంటున్నారన్నమాట. 10:00 స్టార్ట్ అయితే మార్కెట్, మళ్ళీ ఈవినింగ్ వరకు ఆ ఎండలోనే ఉంటున్నారు. సో మనం మాస్కులు అంటే మేము మాస్కులు పెట్టుకొని కొద్దిసేపు ఒక 1/2 hour అట్లా కూరగాయలు తీసుకొని రిటర్న్ వచ్చేసరికి అసలు అయోమయం అయిపోతుంది కదా ఎండలో తిరిగి అవన్నీ చేసేసరికి. బట్ వాళ్ళైతే ఆ ఎండలోనే కూర్చొని పాప అలా చేయడం చాలా గ్రేట్ అండి. సో బాగా అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈరోజు ఈవినింగ్ వచ్చేసి స్వీట్ కార్న్ రైస్ చేస్తున్నాను, పలావ్. సో చూసేయండి ఇది కూడా. ఓకేనా, సో బటర్ వేస్ట్ చేస్తున్నాను అన్నమాట. చాలా బాగుంటుంది. స్వీట్ కార్న్ ఉన్నాయంటే నేను కంపల్సరీ చేస్తూనే ఉంటాను. ఓకే చూసారు కదా, 1 to 1.5 గ్లాస్ ఇలా వాటర్ వేసేసుకొని ఉడికించుకోవాలి, అంతే అండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు వీడియో అయితే ఇంతే. ఎలా ఉంది ఫ్రెండ్స్, నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేయడం, షేర్ చేయడం, కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. అలాగే నా ఛానల్కి కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన వచ్చి బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై ఫ్రెండ్స్.